మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా నిన్నే జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది దానిలో ప్రజలకు అనేక వరాలు కురిపించింది ఆ వరాలు ఏంటి ఏం చేయబోతున్నారు అనే దాని మీద మనతో ప్రముఖ విశ్లేషకులు కెవిఎస్ఎన్ రాజుగారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం రాజుగారు నమస్తేనండి నమస్కారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూ రాష్ట్రం నుంచి చొరబాటుదారులను తరిమేస్తాం బంగ్లాదేశ్ నుంచి ముఖ్యంగా వస్తున్నారు వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటాం తరమేస్తాం అని అన్నారు దాని మీద మీరు ఏమంటారండి అంటే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడారు ఆయనతో పాటు ఆ రాష్ట్ర ఎన్నికలకి ఇన్ఛార్జ్గా బీజేపీ పార్టీ తరఫున హేమంత్ బిశ్వ శర్మ గారు అస్సాం ముఖ్యమంత్రి ఆయన కూడా ఉన్నారు ఆ సందర్భంగా వాళ్ళ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూ అమిత్ షా గారు ఉపన్యాసం చేశారు ఇది జార్ఖండ్ లో జరుగుతున్న రా అసెంబ్లీ ఎన్నికలు ఇంకా మహారాష్ట్ర ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అది కూడా మార్చి నవంబర్ ఇరవై తారీఖు ఉన్నాయి దానికి ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు మేనిఫెస్టో సందర్భంగా మాట్లాడవలసిన అంశాలు కన్నా బీజేపీ మాట్లాడిన పద్ధతి చూస్తే మేము ఏం చేసాం ప్రజలకన్నది కాకుండా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు ఎట్లా ఇప్పుడు చొరబాటిదారులను అడ్డుకోవడం మంచిదే కదా దేశానికి రాష్ట్రానికి మంచిదే కదా మరి పది ఏళ్ళ నుంచి ఎవరు అధికారంలో ఉన్నారు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళేమి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి వెళ్ళిన వాళ్ళు కాదు విదేశ మన సరిహద్దుల్లోంచి చొరబాటుదారులు వస్తున్నారు మరి దాన్ని అడ్డుకునే బాధ్యత కేంద్రం ఉంది దాన్ని వేస్తాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు గుర్తొచ్చిందా అది అర్థం చేసుకోవాలి ఆయన వాళ్ళు ఏమీ అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో లేరు బీజేపీ అమిత్ షా గారు అయినా కీలకమైన బాధ్యతలు ఉన్నారు అమిత్ షా గారు ఆయన కేంద్ర హోంశాఖ అవును అలాగే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు మరి వీళ్ళు అధికారంలో ఉంది వీళ్ళు మేము ఇప్పుడు మాకు మాకు ఓటేసి గెలిపించండి మేము గెలిపిస్తే రాష్ట్రంలో చొరబాటు వెనక్కి పంపిస్తామని చెప్పినానంటే ఇప్పటివరకు వాళ్ళు అడ్డుకోలేదు మరి అడ్డుకున్నారా లేదా అని ఆయన చెప్పాలి మేము అడ్డుకున్నాం రాష్ట్రం చేయలేకపోయింది ఇప్పుడు ప్రస్తుతం జార్ఖండ్ లో అధికారంలో ఉన్న జేఎంఎం కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది వాళ్ళు అడ్డుకోలేదు మేము అడ్డుకున్నాం అది చెప్పాలి కానీ అది చెప్పకుండా ఏం చెప్పారు ఇప్పుడు అడ్డుకుంటాం మాకు గెలిపించండి మేము అడ్డుకుంటాం అంటే మీరు కేంద్రంలో అధికారంలో లేరా వీళ్ళు మరి బాధ్యత ఎవరిది చొరబాటుదారులను అడ్డుకోవాల్సిన బాధ్యత సరిహద్దుల్లో ఉన్న సైన్యం సైన్యానికి అధిపతి ఎవరు భారతదేశ ప్రభుత్వం మరి భారతదేశ ప్రభుత్వం ఎవరు ఉన్నారు ప్రభుత్వంలో బీజేపీ బీజేపీ మిత్రపక్షాలతో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటున్నారు కానీ పదేళ్లు బిజెపి అధికారంలో ఉంది మరి ఈ పదేళ్లలో మేము అంటుకున్నాం ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఉంది ఇప్పుడు జార్ఖండ్ లో జేఎంఎం అధికారంలో ఉంది కానీ జార్ఖండ్ ఏర్పడిన తర్వాత పదమూడేళ్ల పాటు ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత పదమూడేళ్ల పాటు బీజేపీ అక్కడ అధికారంలో ఉంది మరి ఆ పదమూడేళ్లు జార్ఖండ్ లో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రులు మరి ఏమి అడ్డుకున్నారో అది చెప్పాలి కదా ప్రజలకి మేము అడ్డుకున్నాం అందువల్ల మాకు ఓటు వేయండి అది చెప్తే బాగుంటుంది కానీ ఎన్నికలు సందర్భంగా అది కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనవసరమైన విషయం అది అవసరమైన విషయం కాదు అది మనం మన గమనంలో ఉండాలి రాష్ట్రంలోని యువతకు ప్రజలకు ఉపాధి కల్పిస్తాం ఐదు లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి కల్పిస్తామని కూడా చెప్పాడు ఐదు లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించడం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది కదా చాలా మేలు జరుగుతుంది అది అందరూ అట్లా చేస్తే అందరూ హర్షించవలసింది అవును అలా జరగాలని కోరుకోవాలి మనం అవును కానీ చాలా మంచి హామీ అందుకే బీజేపీ హామీలు ఇస్తుంది అమలు చేయదు అది ఏడతలం అయిపోయింది ఎట్లా రెండు వేల పదమూడు మోడీ గారు దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదు యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చెప్పారు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి మేము సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మరి పది అధికారంలో ఉన్నారు ప్రజలు నమ్మారు ఒకసారి కాదు రెండు సార్లు వాళ్ళకి పూర్తి మెజారిటీ ఇచ్చారు అంటే పదేళ్లు పూర్తిగా బీజేపీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం నడిచింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది మరి పదేళ్ళు ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇచ్చారా కాదు ఉద్యోగాలు పోయాయి ఉద్యోగాలు తగ్గాయి ఇది లెక్కలన్నీ అందువల్ల వీళ్ళు హామీ ఇవ్వడం కాదు ఇది ఇప్పుడు అది కూడా బూటకు హామీ అవుతుంది ఐదు లక్షలు మేము ఇస్తామని అంటే మళ్ళీ పదమూడేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు మీకు అధికారం ఇస్తే జార్ఖండ్ లో మీరు ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి మీరు గత పదమూడేళ్ళుగా ఒక పదమూడేళ్ళు మీరు ఆ రాష్ట్రంలో ఎన్నికల ఎన్నికల్లో ప్రజలు మీకు ఓటేశారు మీరు అధికారంలో ఉన్నారు మరి పదమూడేళ్ళు ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు జార్ఖండ్ లో జార్ఖండ్ లో అది చెప్పాలి కదా అది చెప్పలేదు కదా మేము ఇస్తామని హామీ ఇచ్చారు మొన్న హర్యానాలో కూడా ఇదే ఇచ్చారు హర్యానాలో ఏదో లెక్కల్లో బయటపడ్డారు కానీ దాని మీద కాంగ్రెస్ గొడవ పెడుతుంది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయకపోతే మేము సుప్రీం వెళ్తామని చెప్పిన అన్నారు అది వేరే అంశం కానీ హర్యానా వాళ్ళు వీళ్ళు ఏమన్నారు అగ్నివీరులందరికీ మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అగ్నివీరు పథకం ఒక్క హర్యానాకు సంబంధించింది కాదు దేశం అంతా అన్ని రాష్ట్రాల నుంచి ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా డిఫెన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అగ్నివీరులుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోనో లేదు అధికారంలో మీరు కేంద్రంలో ఉన్నారు కేంద్రంలోనే మేము ఉద్యోగిస్తామని చెప్పండి అది కథ కావాలి మీరు అధికారంలో ఉన్నారు మీరు ప్రతిపక్షంలో లేరు బిజెపి ప్రతిపక్షంలో ఉంటే పోనీ అనుకోవచ్చు మేము అధికారంలోకి వస్తే మేము చేస్తామని మీరు అధికారంలో ఉన్నారు భారతదేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి లేదు బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఉన్నాయి మరి అక్కడ అమలు చేశారా అక్కడ ఉద్యోగాల కల్పన చేశారా చేస్తే దేశవ్యాప్తంగా ఇంత నిరుద్యోగం ఎందుకు చేస్తే చెప్పాలి కదా హామీ ఎందుకు ఇవ్వాలి నా ప్రశ్న నేను ఇప్పుడు ఏదైనా చేస్తే ఇదిగో నేను ఇది చేశాను రెండు కోట్లు అన్నాను రెండు కోట్లు ఇవ్వలేకపోయాను కోటి తొంభై తొమ్మిది లక్షలు ఇచ్చాను లేదు రెండు కోట్లు అన్నాను లక్ష ఉద్యోగాలే ఇచ్చాను అని నిజాయితీగా చెప్పానండి ప్రజలు విశ్వసిస్తారు కానీ మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతున్నారని కదా మొన్న మీకు పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతీసింది ప్రజలు ఎందుకు మీకు నాలుగు వందలు రాలేదు రెండు వందల నలభైకి ఎందుకు కుదించారు ఆ విషయాల్లోకి వెళ్ళక్కర్లేదు కానీ మీరు ఇచ్చిన హామీలు హామీలుగా ఉంటున్నాయి తప్ప అవి కూడా బూటకప్పు హామీలు తప్ప మీరు అమలు చేయటం లేదు అన్నది ప్రజల్లో ఇప్పుడు ఉంది మీరేమో అట్లా అంటున్నారు అంతా మేమే చేస్తున్నాం అన్ని సామాజిక వర్గాలకు మా పథకాలే అందిస్తున్నాయి అసలు విపక్షాలు ఏం చేస్తున్నాయి వాళ్ళకి పనేలేదా అని అమిత్ షా అంటున్నాడు విపక్షాలు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు విపక్షాలు ప్రతిపక్షంలో ఉన్నాయి అందుకే వాళ్ళకి అధికారంలో లేరు అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని ఇగు మేము వంద హామీలు ఇచ్చాం తొంభై తొమ్మిది నెరవేర్చాం లేదు పది నెరవేర్చాం ఒకటే నెరవేర్చాం నెరవేర్చకపోవడానికి ఈ కారణాలు అని చెప్పాలి అది నిజాయితీ కానీ ఒక జాతీయ పార్టీగా ఉండి జాతీయ పార్టీగా ఉండి దేశంలో అధికారంలో ఉండి కంటిన్యూస్గా పదేళ్ల పాటు ఇప్పుడు పదకొండో ఏడు కూడా ఉన్నారు మరి మీరు చేసింది చెప్పాలి అంతేగాని మేము వస్తే చేస్తాం అది వచ్చే వాళ్ళకి కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎస్ కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం డబుల్ ఇంజన్ సర్కార్ గా మాకు జార్ఖండ్ లో అవకాశం మళ్ళీ ఇవ్వండి మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం ఇక్కడ కూడా అని చెప్పాలి అది లేదు కదా ఐదు లక్షలు ఇస్తాం అందులో కూడా మాకు అధికారం వస్తే అంటే అధికారం లేకపోతే ఇవ్వరా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా మీరు ఇంకో నాలుగేళ్ల పాటు మీరు అధికారంలో ఉంటారు కదా మరి మీరు ఎందుకు ఇవ్వరు మీరు ఇచ్చి చూపించండి కేంద్రంలో ఏ రాష్ట్రం ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి మా నవంబర్ ఇరవై తారీఖు ఎన్నికలు ఉన్నాయి మరి మీరు ఇంకా అక్కడ మేనిఫెస్టో బీజేపీ రిలీజ్ చేయలేదు మరి ఇప్పుడు మాట్లాడమనండి ఎస్ దేశంలో మేము ఉద్యోగాలు ఇస్తున్నాం ప్రకటించమనండి ఖాళీలు కేంద్ర ప్రభుత్వంలో సుమారు పది లక్షల ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని లక్షల వేకెన్సీలు ఉన్నాయి రైల్వేలో కొన్ని లక్షల వేకెన్సీలు ఉన్నాయి అవి మేము నింపుతామని అనౌన్స్ చేయమనండి ఇప్పుడు నింపట్లేదా నింపటం లేదనే కదా మొత్తం చెప్తున్నారు మీరు ఇంకా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఉన్న ఉద్యోగుల కన్నా రెండు వేల ఇరవై నాలుగుకి ఉద్యోగుల సంఖ్య తగ్గింది రైల్వేలో రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి ఉన్న ఉద్యోగుల సంఖ్య తగ్గింది ఇట్లా మీరు అనేక పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కానీ ఇన్సూరెన్స్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానీ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఏవి తీసుకున్నా ఉద్యోగుల సంఖ్య తగ్గింది ఉద్యోగుల సంఖ్య తగ్గింది ఇది మేం చెప్తుంది కాదు ప్రతిపక్షాలు చెప్తుంది కాదు ప్రభుత్వం లెక్కలు అలాగే ఆయా సంస్థలు సబ్మిట్ చేసిన యాన్యువల్ రిపోర్ట్స్ లో అవన్నీ స్పష్టంగా ఉన్నాయి ఇదేదో దాయడానికి ఏమీ లేదు ఇది నిజంగా ఉద్యోగాలు కల్పిస్తే అవి లెక్కలు తేలుతాయి కదా అవి లేవు మరి ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగులు బాగా తగ్గారు ఇన్సూరెన్స్ ఉద్యోగులు బాగా తగ్గారు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి ఈ పదేళ్ల లెక్కలు తీయమని అందువల్ల ఇది అది అంటే ఎన్నికలప్పుడు హామీ తర్వాత మర్చిపోవడం అది బిజెపి గత పది ఏళ్ళ అనుభవం అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా వీళ్ళు చేస్తున్నది కూడా అందులో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు నిత్యం కూడా రోజు రోజు పెట్రోల్ ధరలు కానీ లేదంటే వంట గ్యాస్ ధరలు కానీ పెరుగుతూ ఉన్నాయి అయితే ఈ పెరిగే భారాన్ని మేము తగ్గిస్తాం ఐదు వందలకే సిలిండర్ గ్యాస్ ఇస్తాము కుకింగ్ గ్యాస్ ఇస్తాము అదే విధంగా ఏడాదికి రెండు సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తాం ప్రతి కుటుంబానికి అని అమిత్ షా గారు నిన్న చెప్పారు ఇది చాలా ఆ రాష్ట్రంలో ఉన్న చాలా కుటుంబాలకు కూడా మేలు జరిగే హామీయే కదా చాలా మేలు జరిగే హామీ చాలా మేలు జరిగే హామీ ఎందుకనంటే ఒక కుటుంబం పేద కుటుంబం గ్యాస్ తీసుకురావడానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎనిమిది వందలు ఖర్చు పెట్టాలి ఏడు వందలు ఖర్చు పెట్టాలంటే కష్టమైన పని అందువల్ల ఉచిత గ్యాస్ పథకం రెండు సిలిండర్లు ఇస్తా ఉన్నారు జార్ఖండ్ లో ఎన్నికల మేనిఫెస్టోలో అట్లాగే ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నారు అది కాక మహిళకి రెండు వేల వంద రూపాయలు మేము పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నారు ఇవన్నీ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోకి ఇవి మరి మీరు భారతదేశంలో అధికారంలో ఉన్నారు ఇది మీరు అంతా చేయొచ్చు కదా దేశంలో మహిళలందరికీ అది ఇవ్వండి దేశంలో మహిళ అందరికీ ఐదు వందల రూపాయల గ్యాస్ అందించండి రెండు సిలిండర్లు భారతదేశంలో ఉన్న పేదవులందరికీ రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వండి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది అధికారంలో లేకుండా లేదు అంటే రాష్ట్రాలకు వచ్చేటప్పటికి రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రంలో ఇస్తారా అంటే బీజేపీ జార్ఖండ్ లోనే ఉందా మన ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నట్టు లేదు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తెలుగుదేశం ఉన్నట్టు జనసేన పార్టీ ఉన్నట్టు కాదు కదా బీజేపీ జాతీయ పార్టీ పదేళ్ల నుంచి అధికారంలో ఉంది అందువల్ల ఆ విషయం మనకి అర్థం అవ్వాలి ఇది కూడా హామీ అసలు మీరు గెలవకపోతే మొన్న మీరు హర్యానాలో కూడా ఇదే ఇచ్చారు రాజస్థాన్ లో ఇచ్చారు ఎందుకు అసలు అంతా ఎందుకు ఎవరు దేశం అంతా మీరు అధికారంలో ఉన్నారు మూడోసారి అధికారంలోకి వచ్చారు అంటే దేశం అంతా దేశంలో ప్రజలు లేరా పేద ప్రజలు లేరా మహిళలు లేరా మరి ఇప్పుడు రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఆయా రాష్ట్రంలో హామీ ఇవ్వడం ఏంటి నేను చెప్తుంది ఇచ్చే అధికారం బిజెపి చేతిలో ఉంది ఇప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న మిత్రపక్షాలు అటు నితీష్ కుమార్ గారు గాని ఇటు చంద్రబాబు నాయుడు గారి గాని ఇస్తానంటే వాళ్ళు ఆహ్వానిస్తారు తప్ప వద్దన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా మొన్నే దీపావళి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల రూపాయలకి గ్యాస్ అందిస్తున్నారు ఇప్పుడు కేంద్రం ఇచ్చింది అనుకోండి ఆయనకు ఆ సబ్సిడీ ఖర్చు తగ్గుతుంది రాష్ట్రం మీద భారం తగ్గుతుంది ఆ డబ్బులు తీసుకెళ్లి ఇంకో ఖర్చు పెట్టడానికి రాష్ట్రానికి అవకాశం వస్తుంది అందువల్ల ఇది చేయాలి భారతదేశంలో కేంద్రంలో బిజెపి మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది కాబట్టి ఇది అమలు చేయాలి జార్ఖండ్ ఎన్నికల అది నేను అంటున్నా ఆ విపక్షాలు గాని కొందరు రాజకీయ విశ్లేషకులు గాని ఇప్పుడు ఈ ఐదు వందల గ్యాస్ కు ఇస్తామన్న దాని మీద కొన్ని భిన్నమైన స్వరాలు వినిపిస్తున్నాయి మెయిన్ గా వినిపిస్తున్నది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలో వచ్చినప్పుడు అంతకన్నా తక్కువనే కదా నాలుగు వందలకే కదా ఉన్నది ఇప్పుడు ఇంకా మీరు ఆ రోజు కూడా ఇంకా తగ్గిస్తామని చెప్పారు ఆ రోజు నాలుగు వందలకే కదా ఉన్నది పెంచిందే మీరు కదా అనేది అంటున్నారు అది నిజమేనా రెండు వేల పద్నాలుగులో ఎంత ఉన్నది ఎంత నూటికి నూరు శాతం నిజం అప్పుడే అప్పుడు అప్పుడు మనం దిగుమతి చేసుకున్న ఆయిల్ ధర నూట పది డాలర్లు ఉంది ఇప్పుడు డెబ్బై డాలర్లే ఉంది అసలు పెట్రోలియం గానీ గ్యాస్ గానీ ధరలు తగ్గించవచ్చు ఓకే పెట్రోలియం ధరలు కూడా తగ్గించవచ్చు అంటే అప్పటిలో కూడా తగ్గించవచ్చా రెండు వేల పద్నాలుగు కంటే ముందు పద్నాలుగులో ఉన్న రేట్ల కంటే తగ్గించవచ్చా తగ్గించవచ్చు ఎందుకు తగ్గించవచ్చు అని అంటే ఆ రోజు మీకు మనం దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు నూట డాలర్లు ఇప్పుడు డెబ్భై డెబ్భై రెండు డెబ్భై మూడు డెబ్భై ఐదు ఇలాగే ఉన్నాయి అంతకు ముందు పెరిగాయని పెంచారు ఓకే ఆయిల్ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే మేము తగ్గిస్తామని కూడా చెప్పారు కానీ తగ్గించటం లేదు పెంచడం పెంచుతున్నారు కానీ తగ్గించటం లేదు మరి ఇప్పుడు ఏం చెప్తారు ఇల్లు ఇప్పుడు అక్కడ ధరలు అంతర్జాతీయంగా తగ్గినా ఇక్కడ తగ్గట్లేదు అంటున్నారు ఎందుకు పెరుగుతున్నాయి మన దేశంలో కుకింగ్ గ్యాస్ గానీ పెట్రోల్ గాని డీజిల్ గానీ ధరలు ఎందుకు మోడీ గారి విధానమే మేము సబ్సిడీలు తీసేస్తాం ఇచ్చే సబ్సిడీలు తీసేస్తాం మీరేమో పేదలకు ఇచ్చేటివి అంటున్నారు వాళ్ళ హామీలు అన్నేమో పేదలకు మేలు చేసేటట్టుగా ఉన్నాయి కదా మరి భారతదేశం అంతా ఎందుకు చేయలేదు మరి ఇప్పుడు భారతదేశానికి క్రూడాయిల్ వలన ధరలు తగ్గడం వలన విపరీతమైన ఆదాయం వచ్చింది ఓకే మరి ధరలు తగ్గించవచ్చు కదా ఎందుకు తగ్గించడం లేదు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఎవరు పెంచుతున్నారు అధికారంలో ఎవరున్నారు అందువల్ల మీరు అవి ఆ విషయాలు మాట్లాడకుండా ఇప్పుడు మోడీ గారిది ఎట్లా ఉందని అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప అధికార పక్షంలో ఉన్నట్టు ప్రధానమంత్రిగా ఉన్నట్టు లేదు ఆయన మాట్లాడవలసింది నేను ప్రధానమంత్రిని పదకొండేళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాను అంత ముందు పన్నెండేళ్ల పైన నేను ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను జాతీయ పార్టీగా నా మా పార్టీ ఉంది అందువల్ల నేను చెయ్యగలను అన్నది లేదు ఆయన ఎంతసేపు భాషణ ఇవ్వడం తప్ప హామీలు ఇవ్వడం తప్ప లేదు ప్రతిపక్షాల మీద మాట్లాడడం తప్ప లేదు మతం ప్రాతిపదికన అవి మాట్లాడడం ఎందుకనంటే ఆయనే అంటారు కదా నేను మానవుని కాదు మానవ మాత్రి కాదు నేను దేవ సంభూతుడిని అని చెప్పిన అది ఆయన పద్ధతి అది ఇప్పుడు చొరబాటుదారుల వల్ల మన దేశానికి మన రాష్ట్ర ప్రజలకు ఆహారానికి కానీ లేదనుకుంటే పిల్లలకు ఆడపిల్లలకు కానీ మన భూమికి కానీ ప్రమాదం ఉంది అందుకే మేము అడ్డుకొని తీరుతాం కాబట్టి ఆ ప్రమాదాన్ని అడ్డుకోవాలంటే వాళ్ళకు ఓట్లు వేయకండి మాకు వేయండి అని అమిత్ షా గారు మాట్లాడారు అయితే మరి వాళ్ళకేస్తే ప్రమాదం ఉంది కాబట్టి మాకు వెయ్యండి మేము కాపాడుతాం అంటున్నారు కదా ఈ వీటికి నిజంగా ప్రమాదం ఉందా లేదా నిజంగా ప్రమాదం తెచ్చేటట్టు వీళ్ళు చేస్తున్నారు ఎందుకని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు మొదటి ప్రశ్న సమాధానం నేను చెప్పాను చొరబాటు అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర బలగాలకు ఉన్నాయి సరిహద్దుల్లో ఉన్న కేంద్ర బలగాలకి ఇప్పుడు జార్ఖండ్కే సరిహద్దు లేదు బెంగాల్ కు ఉంది అనేక రాష్ట్రాలకుంది నార్త్ ఈస్ట్ కి ఉన్నాయి లేదు ఇటు తీసుకుంటే పంజాబ్ వాటికి ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ కు ఉన్నాయి సరిహద్దులు చాలా ఉన్నాయి చొరబాటుదారులు వస్తున్నారు అని అంటే చొరబాటుదారులను అడ్డుకోవడానికే సరిహద్దు ప్రాంతాల్లో మనం సైనిక బలగాల్ని మోహరించింది వాళ్ళు వస్తే వాళ్ళని అడ్డుకునేటట్టు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఎవరు మళ్ళీ ప్రశ్నదే వీళ్ళు వీళ్ళు చెప్తున్నట్టుగా కేవలం భూమికి గాని ఆడపిల్లలకు కానీ మన తిండికి కానీ కేవలం చొరబాటుదారుల వల్లనే ప్రమాదం ఉందా ఇప్పుడు మిగతా సరిహద్దు లేని రాష్ట్రాల్లో ఆడపిల్లలకు రక్షణ ఉన్నట్లేనా లేదు తిండికి కానీ భూమికి కానీ రక్షణ ఉన్నట్లే అనుకోవచ్చా అది అసందర్భమైన విషయాలు ఎందుకనంటే భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు గాని ఇతర సంఘటనలు గానీ పెరిగాయి తప్ప తగ్గలేదు చొరబాటుదారులు పక్కన పెట్టండి అవన్నీ రికార్డులు చాలా ఉన్నాయి ఆ లోతుల్లోకి నేను లేదు కానీ అసలు జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా అది కూడా చెప్పారు ఇల్లు చొరబాటుదారుల చేతుల్లో ఉన్న గిరిజనుల భూమిని మేము వెనక్కి తీసుకొని వాళ్ళకి ఇస్తాం మంచిదే రాష్ట్రంలో పదమూడేళ్ల పాటు అధికారంలో బిజెపి ఉంది మరి పదమూడేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చొరబాటుదారుల మీద చేతుల్లో ఉన్న భూమిని తీసుకొని గిరిజనులకు ఎంత ఇచ్చారు ఆ లెక్కలు చెప్పాలి అలాగే గిరిజన మహిళల్ని లేకపోతే గిరిజన గిరిజనుల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లల్ని మేము ఎస్టీ కింద తీసుకోము అని కూడా చెప్పారు ఎందుకు అది ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో అది కూడా చెప్పేటారు ఓకే మీకు ఇవి ఇవి కాకుండా మన బిశ్వ శర్మ గారు కూడా మాట్లాడారు ఆయన మాట్లాడింది కూడా ఇదే ఆయన కూడా మేము అస్సాంలో ఇంత మంచి పనులు చేస్తున్నాం దేశ వ్యాప్తంగా మా ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుందని చెప్పలే హిందువులందరూ ఐక్యంగా ఉండాలి చొరబాటిదారులను అడ్డు డెబ్బై ఏడేళ్ల నుంచి భారతీయులందరూ ఐక్యంగానే ఉన్నారు అనవసరంగా బిజెపి మతం పేరు మీద చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప భారతీయులు ఐక్యంగా ఉన్నారు ఎన్నికల సందర్భంగా తీసుకొస్తున్నారు ఎన్నికల సందర్భంగా తీసుకొస్తున్నారు అంతే తప్ప ఎన్నికల సందర్భం లేనప్పుడు మీకు మత ఘర్షణలు జరగడానికి కూడా కారణాలు ఏం చెప్తున్నారు ఎవరు కారణ బూతులు అవుతున్నారు ఎవరు రెచ్చగొడితే మత ఘర్షణలు జరుగుతున్నాయి ఇవన్నీ ఇంత ముందు అనేక రూపాల్లో మనకి బయటపడ్డాయి ఈ పదేళ్లలో ఎందుకు జరుగుతున్నాయి యూపీలో గానీ కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు మొన్న హైదరాబాద్ లోనే మీకు గడబడి చేసింది ఎవరు హడావిడి చేసింది ఎవరు ఎవరు మరి అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎంపీలు మంత్రులు మరి అంటే ఘర్షణలు ఎవరి వలన వస్తాయి అసలు ఐక్యత భారతీయుల మధ్య ఐక్యత ఉంది అందుకే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత భిన్నత్వంలో కూడా ఇప్పటికీ స్వాతంత్రం నిలబడ్డానికి ప్రజాస్వామ్యం ఉండడానికి భారతీయుల మధ్య ఉన్న ఐక్యత ఆ ఐక్యతను చెడగొట్టే పనులు చేయొద్దు అన్నది నేను కోరుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీలు కాని హామీలు గాని కర్ణాటకలో తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్లో విఫలమయ్యాయి వాటిని ఖర్గేనే ఒప్పుకున్నాడు ఆయన ధన్యవాదాలు అని కూడా అమిత్ షా గారు అన్నారు దానికి కాంగ్రెస్ నాయకులు కూడా కౌంటర్ గా మాట్లాడారు అసలు ఏమి విఫలం అయిన మీరు అనుకుంటున్నారా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దానికి ఇచ్చిన సమాధానం ఏంటి అమిత్ షా గారు ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వాటి మీద అది అమిత్ షా గారు ఇప్పుడు మాట్లాడారు ఖర్గే గారు మాట్లాడిన తర్వాత మోడీ గారు వెంటనే ట్వీట్ చేశారు కాంగ్రెస్ అంటేనే అబద్ధాల కోరు కాంగ్రెస్ అంటేనే వాగ్దానాలు ఇస్తుంది చేస్తుంది అమలు చేయదు హామీలు ఇస్తుంది అమలు చేయదు అన్నది మోడీ గారే ట్వీట్ చేశారు అది కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పింది కానీ కాంగ్రెస్ బిజెపి అన్నది పక్కన పెట్టండి ఎన్నికల ముందు హామీలు ఇచ్చినప్పుడు ఎన్నికలు తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి అధికారం వస్తే అమలు చేయాలి ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో వచ్చిన పార్టీ ఇచ్చిన హామీల్ని ఎండగట్టి వాళ్ళ మీద ప్రజల్ని చా కోడగట్టి పోరాటం చేయాలి ఆందోళన చేయాలి మరి ఇప్పుడు అది చేయకుండా బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఎన్నికల సందర్భంగా మొన్న హర్యానాలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు హర్యానాలో జరుగుతుంది ఏంటి మరి మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు ప్రారంభించారా హర్యానాలో గెలిచారు కదా మరి అలాగే మీకు జమ్మూ కాశ్మీర్లో మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసాం ప్రజాస్వామ్యాన్ని కాపాడాం రాజ్యాంగంలోకి ఒక రాజ్యాంగం తీసుకొచ్చామని చెప్పారు కదా జమ్మూ కాశ్మీర్ మరి మీరు బీజేపీని ఓడించారు ఈవెన్ జమ్మూలో కూడా బీజేపీ అన్ని సీట్లు గెలవలేకపోయింది కొన్ని హిందువులు ఎక్కువ ఉన్నారు దగ్గర కూడా అంటే హిందువులు కూడా అక్కడ ఐక్యతను కోరుకున్నారు తప్ప ముస్లింస్ తో అందుకే మీకు నేషనల్ కాన్ఫరెన్స్ ఇండియా కూటమి అధికారికార్య వచ్చింది వాళ్ళకే మెజారిటీ వచ్చింది అంటే అర్థం ఏంటి మీరు పెట్టిన అంశాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలు తిరస్కరించారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఐక్యతో ఉన్నారు అంటే వాళ్ళ మధ్య చిచ్చు అని చెప్పి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టొద్దని భారతదేశంలో కూడా భారతీయుల మధ్య చిచ్చు పెట్టొద్దు ఎన్నికలు ఎన్నికలుగా మీరు చేస్తామన్నది హామీ ఇవ్వండి లేదు ప్రతిపక్ష ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎట్లా పని చేయలేదో దాని మీద మాట్లాడండి తప్ప ఇట్లా భారతీయుల్ని విభజించే పరిస్థితి ఆయన మతం పేరు మీద కులం పేరు మీద ప్రాంతం పేరు మీద లేకపోతే గిరిజనులనా ఇప్పుడు ఆ గిరిజనులు ఇప్పుడు యూనిఫార్మ్ సివిల్ కోడ్ కూడా కామన్ సివిల్ కోడ్ కూడా మేము గిరిజనులకు వర్తించదు అని చెప్పదు గిరిజనులు నా ప్రశ్న ఏంటంటే గిరిజనులు జార్ఖండ్ లోనే ఉన్నారా తెలంగాణలో కూడా గిరిజనుల సంఖ్య బాగానే ఉంది అనేక రాష్ట్రాల్లో గిరిజను చాలా బాగా ఉంది మణిపూర్ లో లేరా దేశం అంతా ఉన్నారు త్రిపురలో లేరా ఆంధ్రప్రదేశ్లో లేరా మహారాష్ట్రలో లేరా భారతదేశంలో గిరిజనులు ఉన్నారు అంటే మరి గిరిజనులు అందరినీ మీరు యుసిసికి అని చెప్పినని మీరు ఇవ్వండి మీరు ఇప్పుడు అమలు అంటున్నారు కదా దేశవ్యాప్తంగా నిన్న చెప్పింది కేవలం జార్ఖండ్ రాష్ట్ర గిరిజనులకైనా అదే కదా మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిందే జార్ఖండ్ రాష్ట్రానికి అయితే భారతదేశానికి కాదు కదా మరి మీరు భారతదేశానికి హోం మంత్రి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు అందువల్ల ఆ విషయం చెప్పాలి భారతదేశంలో ఉన్న గిరిజనులందరికీ మేము యుసిసి పరిధిలోకి తీసుకురాం చెప్పమండి అంటే మీరు చెప్పేది ఏంటంటే హిమంత్ బిశ్వ శర్మ కూడా హిందువులంతా ఐక్యంగా ఉండాలి చొరబాటుదారులను అడ్డుకుందాం కొన్ని మాటలు మాట్లాడాలి అంటే హిందూ జ జమ్మూ కాశ్మీర్లో మేము హిందువుల కోసమే పనిచేస్తున్న పార్టీ అనుకున్నాం బీజేపీ కానీ వీటిని కాని హిందువులు కూడా నమ్మకుండా తిరస్కరిస్తున్నారా ఇప్పుడు హిందువుల ఐక్యారు తిరస్కరి తిరస్కరించారు వాటితో పాటు హిందువులు కోరుకుంటున్నది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం కేవలం హిందువుల ఐక్యత కాదు భారతదేశంలో ఉన్న అన్ని మతాలు ముస్లింలు అందరితో ఐక్యత కోరుకుంటున్నారా అని అంటున్నారు అదేనా మీరు చెప్తున్నది భారతదేశంలో భారతీయులు కోరుకుంటుంది ఐక్యతే ఐక్యంగానే ఉంటున్నారు గూడు కావలసింది ఓకే ఇవి అందుకే మీరు విద్య మీద ఏం చేశారు ఆరోగ్యం మీద ఏం చేశారు ఉపాధి మీద ఏం చేశారు కేంద్రంలో అధికారంలో ఉండి అవి కోరుతున్నారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించింది ఇవే ధరల పెరుగుదల నిరుద్యోగం అసమానతలు ఇవన్నీ బయటపడ్డాయి ఆ కోపంతో ఆ విషయంలోనే ప్రజలు ఆగ్రహించి బీజేపీకి మూడోసారి రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేశారు మూడు వందల డెబ్బై ఇవ్వలే వీళ్ళు కేవలం హిందువుల ఐక్యత అనే దాన్ని తిరస్కరించారు మేము ఐక్యంగానే ఉన్నామని తీర్పు అవును మేము ఐక్యంగా ఉన్నాం మీరు చెప్తున్న హిందువుల ఐక్యత ఓన్లీ ముస్లింలు సపరేటు ఇది అనే దాన్ని తిరస్కరించారు అంటారు జనం జమ్మూ కాశ్మీర్ ప్రజలు తిరస్కరించబట్టే అధికారంలోకి రాలేకపోయారు ఇది స్పష్టం ఓకే థ్యాంక్ యూ రాజు గారు అనేక విషయాలను కూడా ప్రేక్షకుల కోసం వివరంగా ఇంటర్వ్యూల ద్వారా విశ్లేషణ ద్వారా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ